हेलो अंडी वेलकम बैक टू माय चैनल सो इवाल्टी वीडियो सी सेक्शन अनेदी अयिपोयिन तर्वात कुट्लु वेसिनप्पुडु अदि जिप्पु कानी नार्मल कुट्लु कानी अड्डंगा चेसिना कानी निलुगा चेसिना कानी कोन्नि जाग्रत्तलु अनेवि मनं तीसुकोवाली सो ई सी सेक्शन लो मनकु 6 लेयर्स अनेदी कट चेयबडतायि मी अंदरिकी तेलिसिन विषयं कदा सो एंटंटे पैन उन्न 3 लेयर्ल वरकु कलिपि ओक कुट्लु वेयडं अलागे लोपल उन्न 3 लेयर्स की कलिपि कुट्लु वेयडं जरुगुतुंदि ఇలా ఏంటి అంటే పైన ఉన్న మూడు లేయర్స్ కి మనకు కుట్లు కనిపిస్తాయి ఇవేంటి అంటే మనకు గాలి ఇదంతా మనం ఆరుతూ ఉండడం వల్ల త్వరగా మానిపినట్లుగా మనకు తెలుస్తూ ఉంటాయండి కానీ లోపల ఉన్నవి ఏవైతే మనకు యుట్రస్ కి వేయబడతాయో అవి మానడానికి చాలా వరకు టైం పడుతుంది ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి మన యొక్క యుట్రస్ అంటే మన యొక్క గర్భసంచి అనేది అప్పటి వరకు బాగా వెడల్పుగా విచ్చుకొని ఉంటుంది అది మళ్ళీ దాని స్టేజ్ కి చిన్నదిగా అయిపోవడానికి కాస్త టైం పడుతుంది సో ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు మనకు కాస్త ఇబ్బంది మానడానికి టైం పడుతుందండి కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటి అంటే మనకు తెలియదు కదా సో దానికి తగ్గట్టే మనం జాగృతలు అనేవి తీసుకోవాలి పై కుట్లు చూసేసి మనం ఇంకేమైందిలే అని అనుకోకూడదు ఇప్పుడు ఎలాంటి జాగృతలు తీసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాము ఫస్ట్ మనకు కుట్లు వేసిన తర్వాత ఫస్ట్ ఒక 1 వీక్ వరకు కూడా మనకు యూరిన్ కి వెళ్ళడం గాని మోషన్ కి వెళ్ళడం గాని చాలా కష్టంగా ఉంటుందండి కొంచెం యూరిన్ కి వెళ్తున్నప్పుడు అయితే అసలు చాలా మంటగా ఉంటుందన్నమాట బట్ ఏం చేయలేము కానీ వెళ్ళే కొద్దీ ఆ మంట అనేది కాస్త తగ్గుతూ ఉంటుంది సో ఈ 1 వీక్ వరకు కూడా మనకి కష్టం తప్పదు ఇప్పుడు ఈ 1 వీక్ లో కూడా మీరు ఏంటి అంటే యూరిన్ ఓకే కానీ మోషన్ కి వెళ్తున్నప్పుడు మీకు మరీ కష్టంగా ఉన్నప్పుడు ముక్కడం లాంటివి అసలు చేయకూడదు ఇలా ముక్కినప్పుడు కుట్ల మీద ప్రెజర్ అనేది పడుతుందండి ఇలా మాత్రం అసలు చేయొద్దు మీకు మోషన్ రాకపోతే ఇన్ కేస్ కష్టంగా ఉంటే మనకు డాక్టర్స్ కి చెప్తే మనకు సిరప్ ఇస్తారు దాన్ని యూస్ చేయడం వల్ల మనకు మోషన్ అనేది కాస్త ఫ్రీగా అంటే లూజ్ మోషన్ లాగా జరుగుతుందన్నమాట అప్పుడు మనం ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన పని ఏమీ ఉండదు ఇక అదే విధంగా మనం వేసుకునే బట్టలు ఉంటాయి కదా సో ఏంటి అంటే మనం బ్లీడింగ్ అవుతుందని మనం ఇన్నర్స్ వేసుకుంటాం కదా ఇప్పుడు లైక్ అండర్ వేర్స్ కానీ ఇలా వేసుకున్నప్పుడు కూడా బాగా టైట్గా వేసేసుకోవడం ఇలా మాత్రం చేయొద్దు ఎందుకంటే బాగా టైట్గా వేసుకున్నప్పుడు అవి కొంచెం గాలి అనేది వాటికి అందదండి సో అదేవిధంగా కుట్లు పైగా వేసుకోకుండా కొంచెం కుట్లకి కిందగా వేసుకోవడానికే ట్రై చేయండి లేదు అంటే కొంచెం పల్చగా ఉన్నవి కాటన్ టైపులో ఉన్నవి ఎక్కువ పెద్ద సైజులో తీసుకొని మరీ పైకి వేసుకోండి అప్పుడు ఏంటి అంటే దాని మీద ఎక్కువ ప్రెషర్ కరెక్ట్గా అదే ప్లేస్కి ఉండేలాగా అయితే చేసుకోవద్దు ఇక అదే విధంగా మీరు స్నానం చేసిన వెంటనే కూడా అక్కడ ఏదైతే తేమ ఉంటుందో ఆ తేమ అంతా కూడా మంచిగా వెళ్ళేలాగా కాటన్ మెత్తటి తీసేసుకొని మంచిగా అద్దేసేయండి దాని మీద అంతా కూడా సున్నితంగా ఆ తేమ ఏదైనా ఉంటే పీల్ చేసుకుంటుంది కాసేపు ఫ్యాన్ గాలికి మీరు డోర్ వేసేసుకోండి ఎవరిని లోపలికి రానియకుండా ఆరపెట్టేసుకోండి కుట్ల పౌడర్ కానీ ఏదైనా ఆయింట్మెంట్ లాంటిది ఏమైనా ఇస్తే మాత్రం ఖచ్చితంగా రాసుకోండి ఎందుకంటే మనకు అక్కడ తేమ ఏదైనా ఉన్నా అవి పీల్ చేసుకుంటాయి అప్పుడు మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట అలాగే మీరు తీసుకునే ఫుడ్ కూడా కాస్త చీము పడ్డే ఫుడ్ అట్లాంటివి అస్సలు తీసుకోవద్దు కొంచెం బాడీ హీట్ అయ్యే ఫుడ్ ఎక్కువగా తీసుకోండి అలాగే ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోండి దానివల్ల ఏంటంటే త్వరగా మనకు కుట్లు అనేది హీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట కూర్చునేటప్పుడు లెగిసేటప్పుడు కూడా దాని మీద ఫోర్స్ పెట్టి కూర్చోవడం ఫోర్స్ పెట్టి లెగడం బేబీని ఎత్తుకునేటప్పుడు పాలిచ్చేటప్పుడు కూడా కొంచెం కుట్ల మీద పడకుండా చూసుకోవాలి అంటే కుట్ల మీద పడకుండా మీరు పై పైన తిరుగుతున్నట్టు పై పైన నడుస్తున్నట్టుగా చేయాలన్నమాట వాకింగ్ చేయాలి కానీ ఎక్కువ అడుగులు గట్టిగట్టిగా వేసేయడం దూర దూరంగా అడుగులు వేసి నడవడం అలా చేయొద్దు దగ్గర దగ్గరగా అడుగులు అనేది వేసుకుంటూ ఉండాలి అలాగే పడుకునేటప్పుడు కూడా కాళ్ళు ఏవైతే ఉంటాయో అవి దూరంగా పెట్టుకోవద్దండి కొంచెం దగ్గరగా పెట్టుకొని పడుకోవడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల త్వరగా మానడానికి ఎక్కువగా ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అనేది మీరు యూజ్ చేయాలి సో లో పైన మానిపోయింది కదా అనేసి మీరు నెగ్లిజెన్స్గా ఉండొద్దు ఒక 3 మంత్స్ వరకు కూడా కింద కూర్చోవడం కింద లేకవద్దు అలాగే పెద్ద పెద్ద బొరువులు ఉంటాయి కదా అవి ఎత్తడం కానీ లాగడం కానీ ఇప్పుడు లైక్ నీళ్ల బింది కానీ ఇది కూడా కొంచెం బొరువేనండి అలాంటివి ఎందుకంటే మనం ఎత్తి నడుము మీద పెట్టుకుంటున్నప్పుడు మన నడుము మీద కానీ భుజం మీద పెట్టుకుంటున్నా కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటివి ఒక 3 మంత్స్ వరకు కూడా చేయొద్దు 6 నెలల వరకు కూడా మనకు ఈ కుట్లు అనేది పూర్తిగా మానుతాయండి 6 నెలల తర్వాత మనకి కుట్లు అనేది పూర్తిగా మానిపోతాయి ఇంకా ఆ తర్వాత పెద్దగా ప్రాబ్లం ఉండదు బట్ ఒక 6 నెలల వరకు కూడా మీరు ఖచ్చితంగా ఇలా ఈ జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటే మనకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాగే ఫస్ట్ సీ సెక్షన్ అయినా సెకండ్ సీ సెక్షన్ అయినా ఫ్యామిలీ ప్లానింగ్ అయినా కూడా ఇలాంటి జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్